వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ భారీ బహిరంగ సభలో వాగ్దానం చేశారు. ఆ మాట ఏమైందని మాసాయిపేట మండల సాధన సమితి ద్వారా గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు కృష్ణారెడ్డి అడుగుతున్నారు. చెప్పని వాగ్దానాలు ఎన్నో ప్రజలకు చేస్తున్నారని, చెప్పిన వాగ్దానాన్ని కేసీఆర్ నిలబెట్టుకోవాలని ఆయన కోరుతున్నారు. గత 18 నెలలుగా అన్ని సమావేశాలలో ఒకటే డిమాండ్ అని, అది ప్రత్యేక మాసాయిపేట మండలమని ఆయన అంటున్నారు. హరితహారంలో భాగంగా రేపు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో 6వ విడత హరితహారాన్ని ప్రారంభించడానికి వస్తున్న సీఎం కేసీఆర్ ను ఈ మాట నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. ప్రత్యేక మండలం కోసం మంత్రి హరీష్ రావు కలిసి మురపెట్టుకున్న, అది కూడా ఆశ కన్నా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాసాయిపేటను మండలంగా ప్రకటిస్తామని సుమారుగా 40,000 మంది ప్రజల సమక్షంలో మాట ఇచ్చారు. ఆ మాట నేటి ఈ రోజు దాదాపుగా 18 నెలలు పబ్లిక్ మీటింగ్లో ఏమిచ్చినారంటే, మాసాయిపేట మండలాన్ని ప్రకటిస్తున్నాము, ఈసారి 26 జనవరి మాసాయిపేట మండలంలోనే జరుపుకోవచ్చు, మాసాయిపేట మండలం మనమే ఇస్తున్నాము, ఏదైనా చేయాలనే మనమే చేయాలన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు మా గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు. ఆ మంత్రి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, మేమందరం మాసాయిపేట గ్రామం నుండి మాసాయిపేట మండల సాధన సమితి, మేము ఒక ఎంపీటీసీగా, ఒక వార్డు మెంబర్, ఒక గ్రామ ప్రజలుగా, ఇవన్నీ కాకుండా మొత్తం మాసాయిపేట గ్రామ ప్రజలందరూ ముక్క కంఠంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాసాయిపేట గ్రామ మాసాయిపేట మండల కోరిక నెరవేర్చగలరని మేము కోరుచున్నాం.